నాలుగోళ్ల మధ్య అతనే చేశాడా చేయలేదా నిజంగా అతన్ని ట్రాప్ చేశారా లేకపోతే అతన్ని ట్రాప్ చేసి వీడియోలు బయటపెట్టాడా ఈ లోకేష్ ఈ చంద్రబాబు నాయుడా లేకపోతే అయ్యన్న పోత్ర ఎవడ బయటపెట్టాడని తొందరలోనే బయటికి వస్తుంది ఆ బయటికి వచ్చినప్పుడు నిజంగా అది చేస్తుంటే మాధవ లాభల పోతాడు ఈ నిజంగా మాధవ చేయకుండా ఆ వీడియోని ట్రాప్ చేసి బయటికి వదిలిన ఎవరైనా తెలుగుదేశం పార్టీ సంబంధించిన చంద్రబాబు నాయుడు పోతాడు లోకేష్ పోతాడు అయ్యన్న పోత్ర లోపల ఒకలో పోతాడు అయితే ట్రాప్ చేస్తే బట్టలు ఇప్పేస్తాం అంటారు అంతేగా జోగి రమేష్ గారు ఎట్ లాస్ట్ మీ ఎంపీ గారు బట్టలు ఇప్పారు అని మీరు ఒప్పేసుకున్నారు ఒక నిర్ధారణకు వచ్చారు అంతే కదా ఏమంటున్నారు మీరు నాలుగు గోడల మధ్య ఆయన ఏదో చేశాడు అది ఆయన కావాల్సుకొని చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకుంటాం లేకుండా ఎంపీ గారిని ట్రాప్ చేసి కావాల్సుకొని అతనితోటి బట్టలు ఇప్పించి అతనితోటి వీడియో కాల్ మాట్లాడి ఆ వీడియోని బయట పెడితే అది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నారా చంద్రబాబు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు ఎవరైనా సరే బొక్కలో వేస్తాం ఇదే కదా మీరు మాట్లాడేది ఎట్నా మీరు అందరం మంత్రులు అయింది మీరు మంత్రులు అయ్యారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మా దౌర్భాగ్యం కాకపోతే జోగి రమేష్ గారు ఇప్పుడు ట్రాప్ చేస్తే బట్టలు ఇప్పిస్తారండి ఇప్పుడు నాకు చిన్న డౌట్ జోగి రమేష్ గారు ఇప్పుడు మీకు ఎవరో ఒక ఆగంతకురాలు ఫోన్ చేసింది ఒక మహిళ నీకు ఫోన్ చేసింది ఒక వీడియో కాల్ చేసింది మీతోటి మాట్లాడుతూ మధ్యలో మీ సంభాషణ మధ్యలో జోగి రమేష్ గారు మిమ్మల్ని పైన నుంచి కింద దాకా మొత్తం నగ్నంగా చూడాలనుకుంటున్నాను అనగానే మీరు ఒక మంత్రన సంగతి కూడా మర్చిపోయి మీరు ఒక ప్రజాప్రతినిధుల సంగతి కూడా మర్చిపోయి ఆ మీకు ఫోన్ చేసిన మహిళ ఎవరో కూడా మీకు తెలియకుండా వెంటనే వెనక ముందు ఆలోచించుకోకుండా బట్టలిప్పి నగ్నంగా నిల్చుంటారా సార్ ఆ వీడియో ముందు మీరు నగ్నంగా నిల్చొని మాట్లాడతారా మీరు ఇది పెట్టే ఆలోచిస్తారా మీరు బుర్రబెట్టి ఆలోచిస్తారా మీరు మాట్లాడే ముందు మీడియాల ముందుకు వచ్చి ఈరోజు మీరు ఒక మంత్రి సార్ ఈ రాష్ట్రానికి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ప్రజలందరూ చూస్తారు జోగి రమేష్ గారు అదన్నా తెలుసా మీకు ఆయన బట్టలు ఇప్పితే మాకెందుకు బట్టలు వేసుకుంటే మాకెందుకు ఆయన ప్యాంట్ ఇప్పితే మాకెందుకు ప్యాంట్ వేసుకుంటే మాకెందుకు ఆయన జిప్పు తీస్తే మాకెందుకు జిప్ వేసుకుంటే మాకెందుకు జోగి రమేష్ గారు ఈరోజు ప్రజలందరూ కోరుకునేది రాష్ట్ర పరువు గురించి ప్రజలందరూ మాట్లాడుతుంది రాష్ట్ర పరువు గురించి రాష్ట్ర పరువు ప్రతిష్టల గురించి ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీ మీద అనుమానాలు ఉంటే అనుమానం ఉన్న వ్యక్తులు అరెస్టు చేయండి మాకేంటి సార్ అవసరం తెలుగుదేశం పార్టీకి ఏంటి అవసరం ఆయన ఎప్పుడెప్పుడు బట్టలు ఇప్పుతాడు ఎప్పుడెప్పుడు చూడాలని మాకు ఎవరు కోరుకుందనుకుంటారంటే ఆ దౌర్భాగ్యాన్ని చూడటానికి ఈరోజు మీ ఎంపీ అడ్డంగా దొరికిపోయాడు ఆ విషయం మీకు తెలుసు దాన్ని మీరు కప్పిపుచ్చుకునేదానికి మీ పార్టీ పరువును కాపాడుకునేదానికి మీ నాయకుడు పరువును కాపాడుకునేదానికి మీరు యుద్ధాలు చేస్తున్నారు దానికి తెలుగుదేశం పార్టీ మీద గుడ్డ కాల్చి మేధిశ్రేస్తున్నారు ట్రాప్ చేశారంట ఈయన బట్టలు ఇప్పాడంట ఆ ట్రాప్ చేసిన వల్ల వీడియో బయట పెట్టారంట త్వరలో తేల్చుతాం ఆ ట్రాప్ చేసిన వల్ల అరెస్ట్ చేస్తాం అది ఎవరైనా సరే వదలం మరి బట్టలు ఇప్పిన ఏం చేస్తారండి మీరు ఇప్పటికీ ఒకటే చివరికి ఒకటే క్లారిటీ నాది మిమ్మల్ని ట్రాప్ చేస్తే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు బట్టలు ఇప్పుతారా వెనక ముందు ఆకుండా నగ్నంగా నించుంటారా ఆ వీడియో కాల్లో మీరే ఆలోచించుకోండి జోగి రమేష్ గారు